कैप्टेंसी टीम मेंटर का धोनी सलहालु इवाला पाकिस्तान पे मैच लो कीलकंगा मारनुन्नायनी क्रिकेट प्लेयर्स अंटुन्नारु दुबाई लो पाकिस्तान जेटु इप्पटिवरकु चिन्न जेट्लपे मात्रमे विजयालु साधिंचिंदनी भारत मुंदु पाक जेटु बोल्ता पडुतुंदनी अंचना वेस्तुन्नारु शत्रुदेशंतो जरगनुन्न क्रिकेट पोरुपै राजमंड्रिलो क्रिकेट अभिमानुलु एमंटुन्नारो मा रिपोर्टर वरप्रसाद मरिन्नि विवरालु अंदिस्तारु సేపట్లో మన భారతదేశ జట్టు శత్రుదేశంతో తలపడిపోతున్న నేపథ్యంలో భారీ అంచనాలు ఉన్నాయి ముఖ్యంగా పాకిస్తాన్ ని చిత్తు చేయాలని చెప్పి కూడా ప్రతి క్రికెట్ అభిమాను కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం రాజమండ్రి స్పోర్ట్స్ స్ట్రీట్ క్రికెట్ నెట్స్ వద్ద ఉన్నాం ఇక్కడ ఉన్న ప్లేయర్స్ గాని లేదంటే ఇక్కడ కోచెస్ అదే విధంగా జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులంతా కూడా మనతో పాటు ఉన్నారు ముఖ్యంగా చూస్తే గనక ఇప్పుడు ఐసీసీ మ్యాచ్ లో చూసుకుంటే గనక ఇప్పుడు 12 మ్యాచ్లు జరిగితే ఇప్పటి వరకు కూడా క్రికెట్ చరిత్రలో 12 సార్లు కూడా భారత విజయం సాధించింది అయితే ఇక్కడ చూస్తే గనక ప్రధానంగా ఇవాళ జరగబోతుందా దుబాయ్ పాకిస్తాన్ కి సెకండ్ హోమ్ టౌన్ గా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వైపు కూడా కొంత మొగ్గు ఉంటుందని చెప్పి కూడా ఒక అంచనా అయితే ఉంది అయితే ఎట్టి పరిస్థితుల్లో భారత అభిమానులు క్రికెట్ ప్లేయర్స్ మాత్రం ఈ విషయాన్ని ఖచ్చితంగా ఇండియా ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే అని చెప్పి కూడా ధీమాతో ఉన్న పరిస్థితి అయితే ఉంది మనతో పాటు ఇక్కడ క్రికెట్ ప్లేయర్స్ అదే విధంగా క్రికెట్ లవర్స్ ఉన్నారు చెప్పండి ఇవాళ ఇండియా గెలవబోతుంది అనేది తజ్జ్యం అనేది ప్రతి ఒక్కరు కోరుకున్నారు ఎలా విన్ అవుతుంది అనుకుంటున్నారు మీరు సర్ ఇండియా పాకిస్తాన్ అంటేనే మనకి ఇంక ఇదే ఫైనల్ సార్ మనకి వరల్డ్ కప్ అంటే ఇదే ఫైనల్ సార్ మనకి ఆబ్వియస్గా ఇప్పుడు మనకి రికార్డ్ ఉంది సార్ ఇప్పుడు మనకి పాకిస్తాన్ అనగానే మనం చాలా ఫ్రీగా ఉంటాం వాళ్ళకి ప్రెజర్ ఎక్కువ ఉంటుంది దాంతో మనకి మెంటర్ ధోని కూడా యాడ్ అయ్యాడు ఖచ్చితంగా అడ్వాంటేజ్ అండి అది మనకి అంత చాలా బాగుంటుంది ఈరోజు 100% వన్ సైడ్గా మన వాళ్ళు మ్యాచ్ కొడుతున్నారండి ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో కూడా ఎప్పుడు ఇప్పుడే కదా ఇప్పుడు కూడా మనకున్న స్ట్రాంగ్నెస్ ఏంటంటే ఓపెనింగ్ అండి ఓపెనింగ్ ఈరోజు కేఆర్ రాహుల్ ఐపీఎల్ మ్యాచెస్ అన్నీ ఆడే ఉన్నారు రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్ ఉంది అసలు ఈరోజు ఖచ్చితంగా ఇటు పరిస్థితుల్లో మన వాళ్ళు వన్ సైడ్ చేసి మనకి విన్నింగ్ స్టార్టింగ్ వరల్డ్ కప్ ఫస్ట్ ఇది ఫైనల్ కొట్టినట్టంటే ఆటోమేటిక్గా మనం ఫైనల్ కొడతాం ఇది ఈ వరల్డ్ కప్ కూడా మనమే కొడతాం ఇప్పుడు చాలా చోట్ల గెలిచారు కదా ఇవాళ జరగబోతున్న గ్రౌండ్ దుబాయ్ గ్రౌండ్ పాకిస్తాన్కి సెకండ్ హోమ్ టౌన్గా చెప్పి సెకండ్ హోమ్ గ్రౌండ్ చెప్తారు అక్కడ ఎలాంటి అంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు 6 మ్యాచెస్ గెలిచారు ఈ నేపథ్యంలో మన టీం ఎంతవరకు కాన్ఫిడెంట్గా ఉంటుంది అనుకుంటున్నారు దీనికి సంబంధించి ఇండియా పాకిస్తాన్ అంటేనే మనకి ఎక్కువ అంటే ఎక్కువ మనమే కొట్టామండి మ్యాచెస్ అన్నీ కూడా ఇప్పుడు కూడా యూఏఈలో పాకిస్తాన్ రికార్డ్ ఏంటంటే చిన్న మ్యాచ్లతో ఆడిన మ్యాచ్లు అండి అవన్నీ ఇండియాతో ఆడిన రికార్డ్ ఏం లేదండి దానికి మనకి వాళ్ళు ప్రెజర్లోనే ఉంటారు ఫుల్ ఈరోజు మనకి మనం చూసాం బ్లాంక్ చెక్లు ఇచ్చి మీకు ఏది కావాలంటే అది ఇస్తానని చెప్పి మన ఇండియాని కొడితేనన్నారు కానీ అది అసలు 1% కూడా అవ్వదని తెలిసి కూడా ఏదో కొంచెం వాళ్ళకి ఎంకరేజ్ చేయాలని మనం అలా ఏం అవసరం లేదండి మన వాళ్ళు నార్మల్గానే ఈ 20-20 ఫార్మేట్గా ఇద్దరు ముగ్గురు ఆడితే మ్యాచ్ వన్ సైడ్ అయిపోద్ది సార్ మీరు చెప్పండి మీరు ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది ఎస్ సార్ టీమిండియా ఉన్న స్ట్రెంత్కి ఆబ్వియస్లీ ఒక మాస్టర్ బ్రెయిన్ ధోని ఆడయ్యారు సో ఆబ్వియస్లీ మీకు ఆల్రెడీ తెలుసు ధోని గారి ట్రాక్ రికార్డ్ ఏంటనేది సో మనకున్న స్ట్రెంత్కి ఒక మాస్టర్ బ్రెయిన్ అనేది యాడ్ అయినప్పుడు ఆబ్వియస్లీ మ్యాచ్ వన్ సైడ్ ఈరోజు మ్యాచ్ మనమే నెగ్గబోతున్నాం కప్పు కూడా మనం నెగ్గుతున్నాం ఇప్పుడు ఇవాళ ఎవరెవరు ఎక్కువగా బాగా పెర్ఫామ్ చేసే అవకాశం విరాట్ కోహ్లీ సార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ యాజ్ పర్ యాజ్ మై ఇది పరిస్థితి ఒకవేళ దుబాయ్ పాకిస్తాన్కి సెకండ్ హోమ్ టౌన్గా ఉన్నప్పటికీ కూడా ఇవాళ గతంలో జరిగిన మ్యాచ్లు కానీ లేదంటే ఇండియన్ టీం ఉన్న కాన్ఫిడెన్స్ బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా ఇవాళ గెలుపు ఖాయమని చెప్పి కూడా ఇక్కడ రాజమండ్రికి చెందిన క్రికెట్ అభిమానులు క్రికెట్ ప్లేయర్స్లో కూడా ఆశాభావం వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద కోవిడ్ పరిస్థితుల తర్వాత జరగబోతున్న అతిపెద్ద క్రికెట్ మ్యాచ్ ఇవాళ ఏదైతే సామూహికంగా చాలా చోట్ల స్క్రీన్స్ ఏర్పాటు చేసుకుని ఇవాళ ఈవినింగ్ సాయంత్రం 7 గంటల నుంచి కూడా అందరూ కలిసి మ్యాచ్ చూసేందుకు కూడా సిద్ధమవుతున్నారు మొత్తం మీద ఉత్సాహకరమైన వాతావరణంలో భారత్ పాకిస్తాన్ జట్టు అంటే మ్యాచ్ అంటేనే అభిమానులకు పూనకాలు వచ్చే పరిస్థితి ఉంటుంది మరోసారి ఖచ్చితంగా ఇండియా పాకిస్తాన్ శత్రుదేశాన్ని చిత్తు చేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్కర అభిమానులు కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఆల్ ది బెస్ట్ కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇండియా జీతేగా జీతేగా ఇండియా జీతేగా 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 ఇండియా జీతేగా 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 ఇండియా జీతేగా ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ క్రికెట్ అభిమానులకు కోరుకుంటూ ఇండియాకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు కెమెరామెన్ రవితో వరప్రసాద్ ఐ న్యూస్ రాజమండ్రి.